రాకాలోకంకి స్వాగతం మనం గతంలో ఒక వీడియోలో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి వెబ్ సిరీస్లు సినిమాలు వీటిలో హిందూ ధార్మిక విశ్వాసాలు హిందూ మత విశ్వాసాలు అదేవిధంగా ప్రజలలో ఉన్నటువంటి దేశభక్తి ఈ మూడిటిని అవహేళన చేస్తూ అవమానపరుస్తూ కంటెంట్ని తయారు చేయటం పైన చర్చించుకున్నాము దానికి ఇప్పుడు ఒక మరొక తాజా ఉదాహరణ జోడైంది అమెజాన్ ప్రైమ్లో వస్తున్నటువంటి తాండవ్ అనేటటువంటి టీవీ సీరియల్ ఈ తాండవ్ అనే టీవీ సీరియల్లో సమకాలీన రాజకీయాలపైన వ్యంగ్యాత్మకమైనటువంటి కమెంట్లు ఉన్నాయి రెండవది విద్యార్థి ఉద్యమం పేరిట వామపక్ష ఇల్లిబరల్స్ అసహన వాదులు చేస్తున్నటువంటి ఉద్యమాలను గ్లోరిఫై చేసేవి చాలా గొప్పవని చూపించేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది హిందూ దేవీ దేవతల్ని అవమానించి హిందూ ధార్మిక విశ్వాసాలని అవమానించేటటువంటి వెబ్ సిరీస్ ప్రారంభమైంది జనవరి సిక్స్టీన్న బహుశా ఇది రిలీజ్ అయింది దీనిలో ఒక సీన్లో శివాజీ వేష శివుడి వేషం వేసుకున్నటువంటి నటుడి చేత ఒక డైలాగ్ చెప్పిస్తారు అదేంటంటే నీ పాపులారిటీ పడిపోతోంది నీకన్నా రాముడు పాపులర్ అయిపోతున్నాడు కాబట్టి నువ్వు సోషల్ మీడియాలోకి రావాలి అని శివుడికి ఒక వ్యక్తి చెప్పినట్టుగా చెప్తారు అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వామపక్షవాదులకు మద్దతుగా మాట్లాడుతూ దాని పేరు మార్చారు జవహర్లాల్ నెహ్రూ జేఎన్యుకు బదులు విఎన్యు అని పేరు పెట్టారు మొత్తానికి ఆ కథనాలను తీసుకొచ్చారు హీరో కనయ్య కుమార్ని పోలినట్టుగా అంటే మహమే ఆజాదీ చాహియే మాకు ఈ జిన్నా వాలి ఆజాదీ చాహియే మాకు జిన్నా ఏ ఆజాదీ అయితే భారతదేశం నుంచి పొంది పాకిస్తాన్ ఏర్పాటు చేశారు అలాంటి ఆజాదీ చాహియే అన్నటువంటి వామపక్ష అసహన మేధావులకు నాయకత్వం వహించినటువంటి కన్హయ్య కుమార్ పాత్ర కథానాయక పాత్రలో ఉంటుంది కాబట్టి ఇది ఒక రకంగా చూసినట్లయితే నేరుగా ప్రత్యక్ష రాజకీయాలపైన కమెంట్ ఉండడమే కాకుండా ప్రత్యక్ష దేశానికి సంబంధించినటువంటి ఆ దేశభక్తికి సంబంధించినటువంటి జాతీయవాదానికి సంబంధించినటువంటి అనేక అంశాలను అవమానపరుస్తూ కించపరుస్తూ ఈ సీరియల్ తయారైంది ఈ వెబ్ సిరీస్ తయారైంది ఈ వెబ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేసినటువంటి వ్యక్తి అలీ అబ్బాస్ జఫర్ గౌరవ్ సోలంకి వీళ్ళిద్దరూ దీన్ని చేశారు అమెజాన్ ప్రైమ్కి సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేశారు దీనిని వెబ్ కంటెంట్ వేసిన తర్వాత వెబ్ కంటెంట్ వెబ్ సిరీస్లో దీన్ని పెట్టిన తర్వాత విమర్శలు వెల్లువెత్తినాయి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ప్రజలు కమెంట్లు చేయటం మొదలుపెట్టారు ఆ క్లిప్పింగ్స్ని సర్క్యులేట్ చేయటం మొదలుపెట్టారు ఆ తర్వాత పలువురు నాయకులు పలువురు ధార్మిక నేతలు దీనిపైన ఫిర్యాదు చేయటం కూడా జరిగింది తాండవ్ అనే ఈ సిరీస్ని ఈ సిరీస్లో ఉన్నటువంటి కంటెంట్ చాలా అభ్యంతరకరంగా ఉండడమే కాకుండా ప్రస్తుత రాజకీయ రాజకీయాల పైన కూడాను విమర్శలు విమర్శలు కూడాను ప్రధానమంత్రి మోదీ స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటటువంటి ఒక వ్యక్తి చేత చెప్పించినటువంటి డైలాగులు కానీ అతని పాత్ర చిత్రణ కానీ అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులను అవమానపరిచే రీతిలో ఉంది పర్యవసానంగా దీని అన్నిటి కారణంగా దీనిపైన ఫిర్యాదులు వెల్లువెత్తిన తరువాత డిసెంబర్ పదిహేడవ తారీఖు సారీ జనవరి పదిహేడవ తారీఖు రాత్రి సమాచార ప్రసార శాఖ ఈ వెబ్ కంటెంట్ ప్రొడ్యూసర్స్ని కానీ ఇందులోని ప్రధాన డైరెక్టర్ని కానీ ఆ ప్రొడ్యూసర్ ఆ తర్వాత దీన్ని బ్రాడ్కాస్ట్ చేసినటువంటి అమెజాన్ ప్రైమ్ కానీ వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళ యొక్క సంజాయిషిని అడిగింది వీళ్ళపైన కేసులు కూడా పెట్టడం జరిగింది సెక్షన్ వన్ ఫిఫ్టీ త్రీ ఏ అంటే ఒక మతాన్ని అవహేళన చేయటము మతా మతం పైన దాడి చేయటము దాంతోపాటు కులము పుట్టినటువంటి స్థానము జన్మస్థానము అదేవిధంగా భాష వీటిని అవమానపరిచిన కారణంగా వాళ్ళపైన కేసు పెట్టడం జరిగింది ఈ ఇది మతాన్ని కించపరిచేటటువంటి సెక్షన్ రెండవది టూ సెక్షన్ టూ నైంటీ ఫైవ్ తర్వాత ఒక ప్రజలు గౌరవించేటటువంటి ఆరాధించేటటువంటి నమ్మి పూజించేటటువంటి ఒక ఆరాధనా కేంద్రం పైన దాడి చేయటము లేదా ఆరాధనా విశ్వాసాలపైన దాడి చేయటము ప్రజలను కులం పేరిట వర్గం పేరిట వర్ణం పేరిట మతం పేరిట అవమానకరంగా దూషించటము ఆ తర్వాత సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ వన్ బి అంటే సమాజంలో భయభ్రాంతులు గురి చేయటము సమాజంలో ఇబ్బందులు కలగజేయటము శాంతికి భంగం కలిగించటము సెక్షన్ ఫైవ్ నాట్ ఫైవ్ టూ ఆరాధనా స్థలం పైన దాడి చేయటము లేదా ఒక వర్గానికి సంబంధించినటువంటి ధార్మిక విశ్వాసాలు పాటించకుండా అడ్డుకోవడము సెక్షన్ సిక్స్టీ సిక్స్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఎఫ్ అండ్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ది ఐటీ యాక్ట్ అంటే సమాచార ప్రసార ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం కేసులు పెట్టడం జరిగింది ఈ కేసులు పెట్టినటువంటి మరుక్షణం లక్నోలోని హజరత్గంజ్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు పెట్టడం జరిగింది ఈ కేసులు పెట్టిన మరుక్షణమే సినిమాకి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసులు పెట్టింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము ఇటువంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది అన్నటువంటి విషయం తెలి అందరికీ తెలిసిందే లవ్ జిహాద్ విషయంలో కానీ మిగతా మిగతా అంశాల విషయంలో కానీ యోగి ప్రభుత్వం చాలా కఠినంగా ఎటువంటి మినహాయింపు లేకుండా వ్యవహరిస్తుందన్నది తెలిసిన విషయమే కాబట్టి తక్షణము ఈ సినిమా ప్రొడ్యూసర్ అలీ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన తర్వాత ఈ గౌరవ్ సోలంకి మిగతా అమెజాన్కి చెందినటువంటి ఫంక్షనరీస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పొలం అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి పోలీస్ కేంద్ర సమాచార ప్రసార శాఖ దగ్గరకు వచ్చి తాము ఇచ్చినటువంటి ఈ కంటెంట్ ఇది ఒక మత విశ్వాసాలని భంగం కలిగిస్తుంది ఒక మతాన్ని అవమానించేలా ఉందని అంగీకరించటమే కాక బహిరంగ క్షమాపణలను చెప్పారు అయితే ఇప్పుడు ఈ కంటెంట్ని తొలగించవలసినటువంటి అవసరం ఉంది కేవలం క్షమాపణలు చెప్పి అదే కంటెంట్ని కనుక బ్రాడ్కాస్ట్ చేస్తే అది సరిపోదు కాబట్టి ఈ కంటెంట్ని మార్చవలసినటువంటి అవసరం ఉంది బహుజన సమాజ్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి మాయావతి కూడా దీనిలో కులాలను అవమాన ముఖ్యంగా దళిత కులాలను అవమానపరిచేటటువంటి కంటెంట్ ఉంది అదేవిధంగా హిందూ మతానికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలను కించపరిచేలాగా తూలనాడేలాగా అవమానపరిచేలాగా అపహాస్యం చేసేలాగా కంటెంట్ ఉంది కాబట్టి దాన్ని కూడా తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పారు పలువురు బీజేపీ నాయకులు కూడా ఈ విషయాన్ని చెప్పారు సో మొట్టమొదటిసారి తాండవ్ నిర్మాతలు క్షమాపణలు చెప్పడమే కాకుండా ఈ కంటెంట్ను మార్చేందుకు కూడా అంగీకరించారు ఇది ఒక రకంగా ప్రజా విజయం కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి ప్రశ్న తలెత్తుతోంది అదేంటంటే వెబ్ కంటెంట్ని ఎవరు మానిటర్ చేస్తారు సినిమాలకు సెన్సార్ ఉంది అక్కడ అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది అక్కడ ప్రజలను ప్రజల అభిప్రాయాల్ని గౌరవించేందుకు ఒక వీలుంది న్యూస్ పేపర్లకు సంబంధించి ప్రెస్ కౌన్సిల్ ఉంది టెలివిజన్కి సంబంధించి స్వయం తమను తాము రెగ్యులేట్ చేసుకునేందుకు ఒక వ్యవస్థ ఉంది అది పరిపూర్ణం కాకపోయినప్పటికీ ఒక వ్యవస్థ ఉంది అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్కి సంబంధించి వర్గాలను లేకపోతే మతాలను లేకపోతే సామాజిక వర్గాలను అవమానపరిచే కంటెంట్ ఉన్నట్లయితే ఫిర్యాదు చేసేందుకు ఒక వ్యవస్థ బ్రాడ్కాస్టింగ్కి సంబంధించి ఒక రెగ్యులేటరీ ఏర్పాటు ఉంది ఒక నియంత్రణ పరమైనటువంటి ఏర్పాటు ఉంది వెబ్ కంటెంట్ని నియంత్రించేందుకు వెబ్ కంటెంట్లో దేశంలో విచ్ఛిన్నవాదాన్ని వేర్పాటు వాదాన్ని దేశ వ్యతిరేకతను అదేవిధంగా ఒక ధర్మాన్ని అవమానపరిచే రీతిలో కంటెంట్ వచ్చినట్లయితే దానిని నియంత్రించేటటువంటి ఒక వ్యవస్థ అవసరము ఈ విషయాన్ని తాండవ్ ఇన్సిడెంట్ మరోసారి నొక్కి చెప్పింది గతంలో ఫ్యామిలీ మ్యాన్ ఇటువంటి అనేక ప్రోగ్రామ్స్లో దేశభక్తిని ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కించపరిచినటువంటి సంఘటనలను చూసాము ఇప్పుడు డైరెక్ట్గా నేరుగా ధర్మంపైనే అటాక్ చేయడం జరిగింది తాండవ్ ప్రొడ్యూసర్స్ ప్రస్తుతానికి క్షమాపణలు అయితే చెప్పారు కానీ ఇటువంటి కంటెంట్ భవిష్యత్తులో రాకుండా ఉండేందుకు వెబ్ కంటెంట్కి సంబంధించి ఒక నియంత్రణాధికారి వ్యవస్థ కానీ ఒక రెగ్యులేటరీ సిస్టమ్ కానీ అమలు కావలసినటువంటి తక్షణ అవసరం ఉంది లేకపోయినట్లయితే అతి తెలివి ప్రొడ్యూసర్స్ కొన్ని మతాలను కొన్ని వర్గాలను కొన్ని ఆలోచన విధానాలను టార్గెట్ చేసి వాళ్లను అవమానపరిచి అపహాస్యపరిచి యువత మెదళ్లను చెడగొట్టేటువంటి ప్రమాదం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి